దేవుడి మీద ప్రమాణం చేసి అంతా నిజం చెప్తున్నానండి. నేను అసలు మంచివాడే బాబు. నా చేత ఆ బ్యాంకు దోపిడీ చేయించిన ఆ ఆనందరావే బాబు. రామేశం గారిని బెదిరిస్తూ నా చేత ఉత్తరాలు కూడా రాయించిన ఆయనే బాబు. పాపం ఆ మహారాజు ఇచ్చిన డబ్బంతా ఆయనే కొట్టేశాయండి. దీంతో నాకు చిల్లికాని కూడా దక్కలేదు బాబు. నేను మంచివాడే బాబు. నన్ను మన్నించి ఈ తప్పుగా అయింది బాబు. మందులు అవి టైం ప్రకారం ఇస్తూ ఉండు. అప్రూవర్గా మారిపోయాడమ్మా. అయ్యగారు చేసిన నేరాలన్నీ ఏకరవు పెట్టి కోర్టులో చెప్పేశాడమ్మా. అన్యం పుణ్యం ఎరిగిన నా కూతుర్ని మాయ చేసి పెళ్లి చేసుకున్నాడు. ఆ ఆనందరావు మూలంగా ఒక కొడుకు కూడా పుట్టాడు. తరువాత డబ్బు కాసిపడి రామేశం గారి కూతుర్ని మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. తన నాటకానికి అడ్డంగా ఉందని మొదటి భార్య లక్ష్మిని చేతులారా చంపేశాడు. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఎస్ యు కెన్ క్రాస్ ఎగ్జామిన్. లక్ష్మిని నువ్వే హత్య చేశావని ముద్దాయి చూస్తున్నాడు. దానికి నువ్వేమంటావు? అబద్ధం అబద్ధం, నేను చంపలేదు. నేను ఎందుకు చంపుతాను? నేను చంపలేదు. అమ్మా, గంగాధరం నాగయ్య చెప్పిందంతా కోర్టు వారు నమ్మితే అయ్యగారికి శిక్ష తప్పేటట్లేదమ్మా. యువర్ ఆనర్, ఎప్పుడు గంగాధర్ ఇచ్చిన సాక్ష్యాలు చూపిన నిదర్శనాలు వల్ల బ్యాంక్కి దోపిడీ చేయించిన నాయకుడు ఆనందరావు అనే రుజువైంది. రామేశం గారి భాగస్థురైన వెంకటనారాయణ గారింట్లో దొంగతనం చేసిన ముఠాకి ఈ ఆనందరావు మద్దతున్నదని నిరూపణయింది. రామేశం గారికి బ్లాక్మెయిల్ ఉత్తరాలు రాసి డబ్బు గుంజమని గంగాధరాన్ని ప్రోత్సహించింది ఆనందరావే. కాబట్టి ఆనందరావు దోషిని నిర్ణయించి తగిన శిక్ష విధించగలందులకు కోర్టు వారిని ప్రార్థిస్తున్నారు. ప్రాసిక్యూషన్ వారు చేసిన ఆరోపణలకు నీవేమైనా చెప్పుకుంటావా? అప్రూవర్ గంగాధరం చెప్పిన సాక్ష్యం చూపిన నిదర్శనాలు అబద్ధమని చెప్పటానికి నాకు ఎలాంటి ఆధారాలు లేవు. వారి మాటలు మీరు సత్యమని నమ్మితే ఆనందరావు నిస్సందేహంగా అపరాధి. కానీ ఆ ఆనందరావు ఇప్పుడు చనిపోయి నేను అతని తమ్ముడు సుందరాన్ని. ఇదొక కట్టుకథ యువర్ ఆనర్. నీవు ఆనందరావు కాదని నిరూపించడానికి ఏమైనా సాక్ష్యాలున్నాయా? యువరాణ, అసలు హంతకుడు నాగయ్య పారిపోవాలని ప్రయత్నిస్తున్నాడు.
నాగయ్యను అరెస్ట్ చేయండి. ఆడా ఆడా నాగయ్యను ముద్దాయనడానికి నీ వద్ద ఆధారాలు ఏమైనా ఉన్నాయా? ఇదిగోండి చనిపోయిన ఆనందరావు గారి ఇన్సూరెన్స్ కాగితాలు, మెడికల్ సర్టిఫికెట్స్. వాటిలో ఆనందరావు గారి శరీరం మీద ఉన్న పుట్టుమచ్చలు గుర్తులు ఉన్నాయి. ఆనందరావు గారి మెడికల్ సర్టిఫికెట్స్ లోని గుర్తులను బట్టి ఆనందరావుగా చలామణి అయ్యే వ్యక్తి ఆనందరావు కాదని, సుందర్రావని నిర్ణయించడమైనది. యువర్ ఆనర్, నిందితుడు ఆనందరావు కాదు, అతని తమ్ముడు సుందర్రావుని రుజువు అయినప్పటికీ ఆ సుందర్రావు తన భార్య లక్ష్మిని హత్య చేశాడు. తన భార్య కాదు, తన అన్న భార్య. ఏ శివ రాణ, తన అన్న భార్య లక్ష్మిని హత్య చేశాడన్న నేరం అలాగే ఉంది. ఈ కేసులో ప్రత్యక్ష సాక్షి నేను. లక్ష్మిని హత్య చేసింది మా ఇంటి నౌకరు నాగయ్య. తన అల్లుడనుకుని నా భర్తపై పగపట్టాడు. నాపై విషప్రయోగం చేస్తూ ఉండగా లక్ష్మి వస్తున్న అడుగు తప్పుడు విని కళ్ళు కనపడక నాగయ్య కత్తి విసిరాడు. ఆ కత్తి ఆమె గుండెల్లో దిగబడి మరణించింది. ఇదంతా నాగదిలో జరిగింది. అప్పుడు నా స్థితి మాట్లాడలేను, కదలలేను. ఇది నా కళ్ళారా చూసిన విషయం. నాగయ్య, నీవేమైనా చెప్పవలసింది ఉందా? నేరానికి శిక్ష అనుభవించవలసింది. ఆనందరావు నా కూతురు జీవితాన్ని నాశనం చేశాడు. పగతో ద్వేషంతో నన్ను నేనే మర్చిపోయా, పిచ్చివాణ్ణయ్యాను. అతని భార్య కమలను చంపబోయి నా కూతురు లక్ష్మి చేతులారా నేనే చంపుకున్నాను. న్యాయశాసనం ఉల్లంఘించాను, కానీ దైవ శాసనం తప్పుకోలేకపోయాను. నాకు శిక్ష కావలసిందే. సుందరం అన్ని కేసులలోనూ నిర్దోషాన్ని నిరూపణ అయినందువల్ల అతన్ని విడుదల చేయడమైనది.